ద్వారక వైకుంఠపురంబు ఈ రుక్మిణి లక్ష్మి మీర లెచ్చట ఉనికిల్ సారకు కొలువ గవత్తును కోరికతో కంసహర ముకుంద మురారి. ముక్కుతి మన పారిజాతాపహరణలో నారదుడి ద్వారా ఈ పద్యం చెప్పిస్తాడు. ద్వారక వైకుంఠమే, వైకుంఠం ద్వారక అనే పేరుతో దిగి వచ్చింది. రుక్మిణీదేవి లక్ష్మి, శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అందుకే వైకుంఠవాసులు ఈ భూలోకంలో వచ్చారు గనక మేము నిరంతరం దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటాము అని నారదుడు కృష్ణుడిని స్తోత్రం చేస్తాడు. అంత దివ్యస్థలం. ఈ సప్తమోక్షపురాలు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చూడాలి. ఈ కుర్రాడికి తెలిసి కాదు, వాడికి ఉతత్యుడు అని పేరు. వాళ్ళ నాన్న అమ్మ వాడికి ఉతత్యుడు అని పేరెట్టారు. ఆ ఉతత్యుడు అనే కుర్రాడు కాలప్రభావం దైవయోగం వల్ల మాయాపురం హరిద్వారం చేరాడు. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర ఉంది. ఆ తొర్రలో బుర్ర దాచుకోవచ్చు. అందుకని అక్కడ అడుగు పెట్టి రోజు ఆ మర్రి చెట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో దొరికిన కాయ పండు కోసుకు తినేవాడు. మధ్య మధ్యలో కాస్త దుఃఖం కూడా పొందేవాడు. 12 ఏళ్ళు దాటిపోతున్నాయి, చదువు రాదు, తల్లిదండ్రులకు కూడా బరువు అయిపోయాను, చీదో బతుకేనా, ఏం చేయను, మంత్రం రాదు, తంత్రం రాదు, కాబట్టి దొరికింది తింటాను అనుకుని దొరికింది తింటూ ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడు. వీడు ఒక్క నియమం మాత్రం పెట్టుకున్నట్ట. అదేమిటి? నాకు మంత్రం రాకపోవచ్చు, తంత్రం రాకపోవచ్చు, కానీ ఉన్నంతలో నాకు తోచిన నోటితో, అంటే వీడికి నోరు బాగా స్పష్టంగా రాదని చెప్పాను కదా, రామానం అంటే లామా అంటాడు, ఇలా ముద్దగా పలికినా మొద్దులా పలికినా సత్యము తప్ప అసత్యం పలకను. సత్యం పలకడం మొదలు పెడితే అదే గొప్ప పుణ్యం. నాకు ఎలాగో మంత్రతంత్రాలు రావు గనక సత్యమే పలుకుతానని వ్రతం పెట్టుకుంటాను అనుకున్నాడు. ఆ రోజు నుంచి రోజు పొద్దున్నే లేచి సంకల్పం లేకపోయినా, మంత్రం తెలియకపోయినా, సంధ్యావందనం తెలియకపోయినా కాకిలాగా నీళ్లలో మునిగి ఒడ్డు మీద కూర్చునేవాడు. ఆ చెట్టు దగ్గర కూర్చుని మంత్రం రాదుగా వీడికి, అందుకని దేవుడున్నాడు అని మాత్రం లోపల అనుకునేవాట. అది కూడా మంత్రమే. ఎవరైనా వచ్చి, ఏమండి మాకు ఇక్కడ ఒక గేదె ఉండేదండి, మేము ఈ పక్కనే ఉన్న బోయపల్లిలో ఉంటాం, గేదెని అడవిలో మేపుకోవడానికి వచ్చాం, ఆ గేది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియటం లేదు, తప్పిపోయింది, మీరు ఏమన్నా చూశారా అనగానే వీడు, నేను చూశానండి మీ గేది అలా వెళ్ళిందండి అని చెప్పేవాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వెతికితే గేది కనపడేది. అమ్మ, ఈతడెవడో పెద్దగా చదువు రాదు, మాటలు కూడా పెద్ద స్పష్టంగా ఉండవు, కానీ సత్యం పలుకుతాడు, అసత్యం పలకడు, ఇతడు చెప్పిందల్లా నిజమవుతుంది అని జనమంతా అతన్ని గౌరవించారు. వీడు అసలు పేరు ఎవరికి తెలియదుగా, ఉతత్యుడు అనే పేరు పక్కన మరుగున పడింది. వీడు సత్యమే వ్రతంగా పెట్టుకుని సత్యం పొలుగుతున్నాడు గనక చుట్టుపక్కల జనాలు బోయేవాళ్ళైనా అడవుల్లో ఉన్న ఋషులైనా వీడిని సత్యవ్రతుడు అని పిలిచారట. చివరికి వీడి పేరు సత్యవ్రతుడు అయిపోయింది. వాడు 12 ఏట అడుగు పెట్టాడు. వాడికి 16 ఏళ్ళు వచ్చేదాకా 4 ఏళ్ల పాటు ఆ చెట్టు కిందే ఉన్నాడు. సత్యం పలికేవాడు. చదువు లేకపోయినా సత్యం పలకటం వల్ల ప్రజలు వాడిని గౌరవించారు. ఆయనకు ఒక గుడిసె వేసి పెట్టారు, చక్కని పందిరి లాంటి ఒక ఆశ్రమం కట్టారు వెదురు కర్రలతో. దానికి వెళ్ళి తలుపు కూడా తయారు చేసి, తలుపు ఉంటే లోపలికి రాత్రిపూట పులులు చిరుత పులులు రావు గనక ఓ వెదురు తడిగ కూడా ఏర్పాటు చేసి ఒక ఆశ్రమం కట్టారు. భగవంతుణ్ణి నమ్ముకుని దేవుడున్నాడు అని ఆ నామస్మరణ చేయటం వల్ల, మంత్రోపాసన లేకపోయినా కేవలం సత్యమే వ్రతంగా పలకటం వల్ల, సంకల్పం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా గంగానదిలో స్నానం చేయటం వల్ల, వాడికి తెలియకుండానే వాడికి ముందు ఆశ్రయం వచ్చింది, ఒక ఇల్లు వచ్చింది, భోజనం వచ్చింది. ఇంకెంతకంటే ఏం కావాలండి? భగవద్ అనుగ్రహం ఉన్నవాడు అడవిలో ఉన్నా వేళకి భోజనం వస్తుంది, వేళకి సమస్త ఆహారాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. భగవద్ అనుగ్రహం లేకపోతే మంచి నగరంలో ఉన్నా తిండి దొరకదు. కర్మయోగం ఉంటే వాడికి తిండి కూడా ఉండదు, తిందామనుకుంటాడు వాడు ఏం తినలేడు. చివరికి ఆశ్రమం దొరికింది. వీడు సత్యమే పలుకుతూ ఉండేవాడు. ప్రజల యొక్క గౌరవం కూడా పొందాడు, మన్ననలు కూడా పొందాడు. ఇలా ఉండగా 16 ఏడు వచ్చింది వాడికి. ఒకరోజున వాడు ప్రొద్దుటే లేచి ఆశ్రమమునకు ఎదురుగా ఉన్న మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడు కూడా వాడు ప్రొద్దుట లేచి గంగానదిలో హాయిగా స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని తన ఆశ్రమమునకు ఎదురుగా ఉన్న మర్రి చెట్టు చుట్టూతో ఉన్న చప్టా మీద కూర్చునేవాడు. అలాగే ఈ పూట కూడా మర్రి చెట్టు చుట్టూతో ఉన్న ఒక చప్టా మీద కూర్చున్నాడు. మర్రి చెట్టు చుట్టూతో ఒక గట్టు కట్టించారు వీడి కోసం భక్తులు. ఆ గట్టుని, బండరాళ్లతో కట్టిన గట్టుని రోజు వీడు పవనం చేసేవాడు. ఆ రోజు కూడా గట్టు మీద కూర్చున్నాడు.
దేవుడున్నాడు దేవుడున్నాడు అనుకునేవాడు వాడు లోపల లోపల. అంతకు మించి వేరే మంత్రం తెలియదు. ఇంతలో సూర్యోదయం అయ్యింది. ఆ సమయంలో వేటకి బయలుదేరాడు ఆ చుట్టుపక్కల అడవుల్లో ఉన్న ఒకనొక బోయవాడు. ఆ బోయవాడు నల్లని శరీరంతో దృఢమైన శరీరంతో ఉన్నాడు. వాడు యముడిలో ఉన్నట్టు. వాడిని చూస్తే రెండవ యముడు, యముడు పైన ఈ యముడు కింద ఉన్నాడేమో అన్నట్టుగా ఉన్నాడు వాడు. భయంకరాకారుడైన ఒక కిరాతకుడు జంతువులను వేటాడి వాటి మాంసంతో బ్రతకడం కోసమని బయలుదేరాడు. వాడి చేతిలో పెద్ద విల్లుంది, వెనక అమ్ముల పొది. ఆ అమ్ముల పొదిలో మంచి పదునైన బాణాలు ఉన్నాయి. ఆ బాణాలు కొన్ని మామూలు బాణాలు, కొన్ని అర్ధచంద్రాకారపు బాణాలు, పదునైన బాణములు. బాణములు విల్లు పుచ్చుకుని వేటకు బయలుదేరాడు వాడు. వాడికి గంగానదీ తీరంలో ఓ మంచి అడవి పంది కనపడింది, కొవ్వెక్కిన అడవి పంది. ఏనుగులో ఉంది అడవి పంది, దానికి పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి. ఆ అడవి పందిని చూడగానే వాడికి బ్రహ్మానందం కలిగింది. అమ్మాయ్యా, రెండు రోజుల నుంచి గొప్ప గొప్ప మాంసాలు దొరకడం లేదు, ఇవాళ నాకు అడవి పంది దొరికింది, దీన్ని ఒక్క బాణంతో పడగొట్టేసి పట్టుకుపోయి అని లోపల లోపల ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుని పాప వీడు అర్ధచంద్రాకారపు బాణం ఎక్కుపెట్టి చెవిదోకలాగి విడిచిపెట్టాడు. ఈ బాణం వెళ్ళి ఆ పంది చెవిని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పంది చెవి సగం తెగి నెత్తురు గారింది. దాంతో అది వణికిపోయింది. ఆ దెబ్బకి అది వణికిపోయి అయ్యి అని ఒక కరు పరిచింది. దాని నోట్లోంచి అయ్యి అనే శబ్దం వచ్చింది. అరుచుకుంటూ పరుగు పరుగున గంగానదీ తీరంలో వచ్చేసింది. గంగం దాటి ఈ సత్యవ్రతుడు జపం చేసుకుంటున్న మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. అక్కడంతా ఆకులు అలములు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆకులు అలములు తొక్కుకుంటూ వాడి గుడిసెలు దూరిపోయింది. ఇతడు జపమునకు మర్రి చెట్టు దగ్గర ఉన్న చట్టా మీద కూర్చునే ముందు గుడిసె తలుపు రోజు వేసేవాడు. ఆ పూట గుడిసె తలుపు కొంచెం తీశాడు. ఆ తీయబడి ఉన్నటువంటి తలుపు గుండా గుడిసెలో దాక్కుంది. అది ఇతని కళ్ళ ముందే ఆ చుట్టుపక్కల పొదల్లో ఉన్న గుడిసెలో దాక్కుంది. వీడు ఆ పందిని చూశాడు. దాన్ని బోయేవాడు ఎవడో కొట్టబోయాడు, ఆ దెబ్బ తగిలింది దీనికి, దాంతో హడిలెత్తి పారిపోయి ఇక్కడ దాక్కుందని కనిపెట్టాడు. అయినా పట్టించుకోకుండా నాకెందుకు వచ్చింది ఇప్పుడు మాట్లాడితే ఏమొస్తుందో అని అనుకుని దేవుడున్నాడు దేవుడున్నాడు అనుకున్నాడట. ఎంతలో ఆ పందిని వెతుక్కుంటూ అక్కడికి బోయేవాడు వచ్చాడు. అయ్యగారండి దండాలండి అన్నట్ట. ఈయన ఆశీర్వదించాడు. మీరు సత్యం తప్ప అసత్యం పలకరని అందరూ అంటారు. నిజం చెప్పడం మీ లక్షణం. మీ గురించి ఎన్నో విన్నాం మేము. అందువల్ల మిమ్మల్ని బతిమాలు అడుగుతున్నాను, నాకు నిజం చెప్పండి. నాకు నెలలాళ్ల నుంచి సరైన తిండి లేదు. జంతువులు లేక పచ్చికాయలు పళ్ళు తిని బతుకుతున్నాం, శాకాహారంతో బతుకుతున్నాం. శాకాహారం మా బోయేవాళ్ళ ఒంటికి పడదు, అందుకని మంచి మాంసం ఎప్పుడు దొరుకుతుందా అని బయలుదేరా. అదృష్టవశాత్తు ఈ పూట నాకు ఈ గంగానదీ తీరంలో ఒక అడవి పంది, ఏనుగంత ఉన్న పంది కనపడింది. ఆ పందిని బాణంతో కొట్టాను. అది కొంచెం గాయపడి పరిగెత్తుకుంటూ పోయింది. అది ఇటే వెళ్ళిందని నా అనుమానం. ఆ పంది ఎటు వెళ్ళిందో మీరు చెప్పారంటే దాన్ని చంపి పట్టుకుపోయి నేను నా పిల్లం నా బిడ్డలు సుఖంగా బతుకుతాం, ఆ పంది మాంసంతో కడుపు నింపుకొని ఆరోగ్యంగా బతుకుతాం. దయతో చెప్పండి, మీరు సత్యవ్రతులు కదా అన్నాడు పైగావాడు. ఇప్పుడు ఈ సత్యవ్రతుడికి పెద్ద తంటా వచ్చి పడింది. నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. నిజం చెప్పనా వద్దా? ఎలా, నా కర్తవ్యం ఏమిటి? నేనింతకాలముగా ఈ మాయాపురమునకు వచ్చినప్పటి నుంచి 4 సంవత్సరములుగా సత్యమే పలకటం వ్రతంగా పెట్టుకుని సత్యవ్రతుడనే ఖ్యాతి పొందాను, కీర్తి పొందాను. ఆ సత్యవ్రతత్వాన్ని నిలబెట్టుకోవాలి. పందిని నేను కళ్ళారా చూశాను, నా గుడిసెలో ఉందని వీడికి చెబితే సత్యవ్రతం నిలబడుతుంది. కానీ అప్పుడేం జరుగుతుంది? పాపం ఆ ప్రాణి అలమటించిపోతూ భయతో లోపల దాక్కున్న దాన్ని నేను చంపిన వాడిని అవుతాను. ఒరే నాయన, పోయేవాడా పంది లోపలుందని చెబితే వాడు వెంటనే నిర్దాక్షిణ్యంగా దాని బాణాలతో కొట్టి కొట్టి చంపేస్తాడు. పాపం ఒక ప్రాణి నా కళ్ళ ముందు గిజగిజలాడి చచ్చిపోతూ ఉంటే ఆ దృశ్యం ఎలా చూడను? అహింస గొప్ప ధర్మమని శాస్త్రాలు చెబుతున్నాయి. అహింస పరమో ధర్మ. అసలు నిజానికి వీడికి శాస్త్రాలు వచ్చా? కానీ వీడికి తెలియకుండానే ఇంత ఆలోచన వచ్చిందిట. అహింస గొప్పది, సత్యము గొప్పది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడే జరిగిందో తమాషా. ఆ పంది వాడి గుడిసెలోకి వెళ్లే ముందు అయ్య నరిచింది అని చెప్పాను కదా మీకు. ఈ అయ్య అనే శబ్దం వీడు విన్నాడు. ఆ శబ్దం వినగానే వీడికి ఆనందం కలిగింది. వెంటనే వీడు ఆ క్షణం వరకు దేవుడున్నాడు అనుకునేవాడు కదా, ఇప్పుడు ఆ దేవుడున్నాడనే పదం తీసేసి దాని బదులుగా అయ్యి అయ్యి
అని చెప్పించుకోవడం మొదలెట్టాడు. ఈ అయ్ అనే శబ్దం వాడిని అంత ఆకర్షించిందిట. వాడు తెలియకుండానే ఐ ఐ ఐ అనుకోవడం మొదలెట్టాడు. ఐం అనేది వాగ్బీజం. ఐం అనేది ఏమిటి? వాగ్బీజం. ఈ ఐంకారాన్ని గురువుల ద్వారా ఉపదేశం పొంది జపం చేస్తే అటువంటి వాడు మహాపండితుడు అవుతాడు. కాళిదాసు ఐం బీజం వల్ల పండితుడయ్యాడు. కానీ ఇక్కడ వీడు ఐం వల్ల కేవలం ఐ అన్నాడు, పక్కన సున్నా కూడా లేదు, ఐ ఐ అన్నాడు. వాడు ఐ అయ్యని జపం చేస్తూ ఉంటే అమ్మవారు వాడి మీద ప్రసన్నురాలయ్యింది. సారస్వతం బీజమథోచ్చచార ఐం అనకపోయినా ఉట్టి ఐ అనే శబ్దం వీడు ఉచ్చరించాడు. ఇది సారస్వత బీజం, సరస్వతీ బీజం, వాగ్బీజం. ఈ జపము చేసిన వీడిని అనుగ్రహిస్తాననుకున్నది అమ్మ. మనకి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? గురువు దగ్గర ఉపదేశం పొంది మంత్ర జపం చేస్తేనే మంత్ర జపం పట్టిస్తుందని చెప్పాయి. కానీ ఇక్కడ వీడికి ఇప్పుడు ఎవరు గురువు? గురువు లేడు, కేవలం పంది అయ్యింది. ఆ పందే వీడికి గురువు అయ్యింది. అమ్మ మనల్ని అనుగ్రహించాలంటే ఈ గురువుని ఏదో రూపంలో పంపుతుంది. పంది రూపంలో కూడా గురువు వస్తాడు. అవకాశం వచ్చినప్పుడు అమ్మ అలా చేస్తుంది. ఏ క్షణంలో ఎలా చేస్తుందో తెలియదు. అయ్యి అంటే జపం చేస్తేనే వాడిని అమ్మ అనుగ్రహిస్తే, మీరు నిత్యం లలితా సహస్రనామపారాయణ చేస్తే మిమ్మల్ని అమ్మ అలా అనుగ్రహిస్తూ ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెబుతున్నానంటే, దేవీ భాగవతం చెప్పిన కొన్ని మాటలు మనం నిరంతరం గుర్తుకు తెచ్చుకోవాలి. పంది నోట్లోంచి వచ్చిన అయ్యి అనే అక్షరం చదివి సత్యవ్రతుడు మహాపండితుడయ్యాడు. అమ్మవారి నామం అవ్యాజ కరుణామూర్తి కనుక ఏ రూపంలో అయినా అనుగ్రహిస్తుంది. అమ్మ ఎంత కరుణామూర్తి చూసారా, సమయం వస్తే పంది రూపంలో కూడా ఉపదేశం చేస్తోంది. లలితా సహస్రనామాన్ని రాసిన వాళ్ళు ఎవరో తెలుసుగా మీకు? వాగ్దేవతలు. వాళ్ళు 8 మంది. ఆ 8 మంది స్త్రీలు, వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ 8 మంది దేవతల్ని వాగ్దేవతలు అంటారు. 8 మంది స్త్రీలు. వాళ్ళు రాశారు లలితా సహస్రనామాన్ని. రాసినప్పుడు వాళ్ళు అమ్మ గురించి ఏం రాశారు? అమ్మ అవ్యాజ కరుణామూర్తి, అంటే ఏ వంకా లేకుండా మనల్ని దయ చూసేటటువంటి తల్లి. ఆ తల్లి మనం తప్పు చేస్తే క్షమించదా, తెలిసి కాని తెలియక కాని అపశబ్దములతో అమ్మని మనం స్తుతించినా మనల్ని రక్షిస్తుంది. దేవీ భాగవతంలో చెప్పారు, తెలిసి కాని తెలియక కాని నిప్పుని ముట్టుకుంటే నిప్పు కాలుస్తుంది. అలాగే నీకు పాండిత్యం వచ్చినా రాకపోయినా మూర్ఖుడైనా సరే అమ్మని తలుచుకుంటే మోక్షం పొందుతాడు. అందుకే అవ్యాజ కరుణామూర్తి అన్నారు. అందుకే అక్షరం మొక్కరాని సత్యవ్రతుడు లాంటి వాడు పంది నోట్లోంచి వచ్చిన అయ్యి అనే శబ్దమును జపం చేసి మహాపండితుడయ్యాడు. ఆ తర్వాత కాలంలో మహాకవి అయ్యాడు. ఎంతకంటే అమ్మవారి కరుణకి పరాకాష్ఠ ఏమున్నది? భగవన్నామములు, మూలమంత్రాలు పక్కన పెట్టండి. మూలమంత్రములు చేసేటప్పుడు, బీజములు చేసేటప్పుడు ఒక గురువుని ఆశ్రయించి తప్పు లేకుండా చేసుకోండి. కానీ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అనడానికి ఏం తప్పు లేదు. చీమాత, చీమాత అని పలికిందో ఆవిడ. శ్రీమాత అని పలకమంటే పలకడం చేతగాక చీమాత అన్నది ఆవిడ. అటువంటి ఆవిడ జీవితమంతా, యావత్ జీవితమంతా చీమాత అన్న ఆవిడకి 8 రకాల సంపదలు వచ్చాయి. మంచి పిల్లలు తయారయ్యారు. ఆవిడ చచ్చిపోతూ ఉండే ముందు ఆవిడ కొన్ని అనారోగ్యాలన్నీ కూడా పోయి ఆవిడ చిన్నప్పటి నుంచి రోగం. కానీ చీమాత, చీమాత అంటే ఆవిడ ఆరోగ్యవంతురాలయ్యి హాయిగా కుర్చీలో కూర్చుని ఒక రోజున శ్రీమాత, శ్రీమాత అని అందరూ అంటూ ఉండగా ఆవిడ మాత్రం చీమాత అంటూ శరీరం విడిచిపెట్టింది. హాయిగా శరీరం విడిచిపెట్టింది, ఆరోగ్యంగా శరీరం విడిచిపెట్టింది. ఆవిడ శరీరాన్ని తగలబెడుతుంటే శరీరంలోంచి ఒక దివ్య జ్యోతి హాయిగా వైకుంఠం లాంటి లోకాలకు వెళ్ళడం కూడా చూశారు చాలామంది. కాబట్టి అమ్మని స్తోత్రం చేయడానికి భక్తి ఒకటి చాలు. మీరు రోజు వింటున్నారు కదా లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక పేరేమిటి? భక్తి మత్కల్ప లతిక. భక్తి కలిగిన వాడికి అమ్మ కల్పవృక్షం వంటిది, కల్పవృక్షపు తీగ. కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి మీరు ఏమి కోరినా ఆ కోరిక తీరుస్తుంది. భక్తి కలిగిన వాడు పాండిత్యం లేకపోయినా, అక్షరం ముక్క రాకపోయినా అమ్మని తలుచుకుంటే వాడి కోరిన కోరికలన్నీ కల్పలతలాగా అమ్మ తక్షణం తీరుస్తుంది. భక్తిమత్, భక్తి కలిగిన వారికి కల్పలతిక, కల్పలత ఆవిడ కోరిన కోరికలు తీరుస్తుంది. ఎక్కడ కోపగించదు. అలా కోపగిస్తే అమ్మ అవ్వదు అసలు ఆవిడ. ఈ మాట నేను ప్రామాణికంగా లలితా సహస్రనామం చదివిన వాడిని కాబట్టి, బ్రహ్మాండ పురాణం విన్నవాడిని కాబట్టి, పఠించిన వాడిని కాబట్టి, దేవీ భాగవతం ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి చెబుతున్నాను. యావత్ ప్రపంచమంతా తిరిగిన వాడు
తూర్పు దిక్కున పూరి దగ్గర శంకరాచార్య మఠం స్థాపించాడు, పూర్వామనాయ శంకర మఠం. దక్షిణం దిక్కులో శృంగేరిలో దక్షిణామనాయ శంకర మఠం స్థాపించాడు. పశ్చిమం దిక్కున ద్వారకా నగరంలో పశ్చిమామనాయ శంకర మఠం స్థాపించాడు. ఉత్తరంలో బదరీ దగ్గర జోషిల్ మఠ దగ్గర ఉత్తరామనాయ శంకర మఠం స్థాపించాడు. అంతటి మహాపండితుడు, గురువు, మంత్రవేత్త, 32 వయసులో యావత్ ప్రపంచం తిరిగిన వాడు, శంకరుడితో సమానుడు. ఆయన ఏమన్నాడో తెలిసిన, నమంత్రం నో యంత్రం తదపి చెన్న జానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి చెన్న జానే స్తుతి కథాహ నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. జగన్మాత, నాకు నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలు రావు. ఇది అంత మంత్రవేత్త, 7 కోట్ల మంత్రములు ఎరిగినవాడు ఏమంటున్నాడు, అమ్మా నిన్ను ప్రసన్నం చేసుకుందామంటే మంత్రజపం చెయ్యాలట, కానీ నాకు నీ మంత్రాలు రావు, నేను మంత్రాలు ఎరగను, యంత్రములు, శ్రీచక్రం వంటి యంత్రములను పూజించడం నాకు తెలియదు, తంత్రములు తెలియవు. వామకేశ్వర తంత్రంలో దేవీ ఖడ్గమాల ఉంది కాబట్టి ఖడ్గమాలని తంత్రము అంటారు. త్రిపుర సుందరి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగవాలిని, నిత్యక్లిండే, భేరుండే, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీల పతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర పరమేశ్వరి, మిత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి, లోపాముద్రామయి, ఇవన్నీ దేవీ ఖడ్గమాల స్తోత్రంలో మాలికా మంత్రాలు. ఇవి నిరంతరం శిష్యులకి చెప్పిన గురువు శంకరుడు. ఆయన నాకు ఈ తంత్రాలు రావన్నాడు. ఆయన పోని పురాణములుచ్చా అవి రావు, స్తోత్రాలు చేయడం రాదు, కథలు రావు, నీకు సంబంధించిన ఏ జ్ఞానము లేదు. అమ్మవారిని పొందడానికి ముద్రలు వెయ్యాలని శాస్త్రం చెబుతున్నది. సంధ్యావందనం చేసేవాడికి 24 ముద్రలు రావాలి, సుముఖం, సంపుటం, విత్తతం, విస్తృతం, ఇలాంటి ముద్రలు. ఇలాంటి ముద్రలు రావు నాకు, నజానే ముద్రాస్తే. కనీసం అమ్మ అమ్మ నువ్వు రా అని నీకోసం ఏడవడం కూడా రాదు, విలపనము కూడా రాదు. మంత్రశక్తులు లేకపోయినా, ముద్రలు లేకపోయినా, పురాణములు చదవకపోయినా, అనేక రకాల తంత్రాలు తెలియకపోయినా, యంత్రములు పూజించలేకపోయినా, కనీసం అమ్మవారి కోసం ఏడిస్తే అమ్మ జాలిపడి దర్శనమిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ఏడవడం కూడా రాదు నాకు. ఏమీ రాదు, ఏమీ రాదంటావు, మరి నీకేమొచ్చు అంటావేమో. నాకు వచ్చింది ఒకటే, అదేమిటి, మా అమ్మ ఉన్నది అని నిన్ను అనుసరిస్తున్నాను. అమ్మ ఉంది, అమ్మ ఉంది అనుకుంటున్నాను. అలా అనుకుని నిన్ను అనుసరిస్తే చాలు, నా కష్టాలు తొలగిపోతాయి అన్నాడు ఆయన. అంటే ఉందని నమ్మితే చాలట. అమ్మ అంతటి అవ్యాజ కరుణామూర్తి. ఇప్పుడు అతడు అయ్యి అయ్యి అని జపం చేశాడు కదా, ఆ జపం వల్ల అతనికి తెలియకుండానే వాక్శుద్ధి వచ్చింది, లోపల వాడికి తెలియకుండానే పాండిత్యం వచ్చింది, ఆలోచనలు వచ్చాయి. వాడు ఒక్క క్షణకాలం రకరకాల ఆలోచనలు చేశాట. ఈ పందిని రక్షించడానికి అసత్యం ఆడితే తప్పు కాదు, వేదములు పురాణములు అసత్యం ఆడచ్చు అంటున్నాయి. మహాభారతం 5వ వేదం, అందులో ఏమన్నాడు వ్యాసుడు, అరణ్యపురంలో వ్యాసుడు రాసిన ఆ శ్లోకాన్ని ఎర్రన్న గారు అనువాదం చేశాడు. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. 10 మందికి ఉపకారం చెయ్యడానికి, లోకమునకు ఉపకారం చెయ్యడానికి అసత్యమాడితే అది సత్య ఫలితం ఇస్తుంది. సత్యాతిశయం అంటే సత్యం పలకడం కంటే ఎక్కువ ఫలితం ఇస్తాయి, ఇవి ధర్మ సూక్ష్మములు అని వాడి బుర్రకి తట్టింది. అయినా అబద్ధం ఆడడం ఇష్టం లేకపోయింది వాడికి. ఎంత అనుకున్నా అసత్యం ఆడను, సత్యవ్రతం పాడు చేయకూడదు అనుకున్నాడు. అప్పుడు వాడికి తెలియకుండానే వాడి నోటి నుంచి ఒక గొప్ప శ్లోకం వచ్చింది. వాడి జీవితంలో రామశబ్దం పలకలేని వాడు శ్లోకం చదివేట.
ఏమన్నాడు తెలుసా, యా పశ్యతి నస బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి అహో వ్యాథ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునఃపునః. ఓ బోయవాడా, నీ స్వార్థం కోసం, నీ తిండి కోసం నన్ను పదే పదే పంది ఎక్కడికి వెళ్ళింది, పంది ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నావు, చెప్పమంటున్నావు. నేనేం చెప్పను, చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఎందువల్ల తెలుసా, నేను పంది ఎక్కడికి వెళ్ళిందో చూశాను, కానీ దేంతో చూశాను, కంటితో చూశాను. పందిని నా కన్ను చూసింది. ఇప్పుడు నీకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పాలంటే ఈ కన్ను జవాబు చెప్పదు, నోరు జవాబు చెబుతుంది. జవాబు చెప్పే నోరు పందిని చూడలేదు, చూసిన కన్ను మాట్లాడలేదు. నేను సమాధానం చెప్పాలంటే కన్నుతో చెప్పాలి, ఎందుకంటే కంటితో చూశాను, కానీ పంటితో మాట్లాడాలి. చూసింది మాట్లాడదు, మాట్లాడేది చూడదు, అందువల్ల నీకేం చెప్పాలో తెలియట్లేదు అన్నట్ట. ఈ విధంగా అనుకునేవాడు, అయ్యా మిమ్మల్ని పంది ఎక్కడికి వెళ్ళిందని అడిగాను, దాంతో ఉన్న కుర్ర కూడా పోయిందండి నాకు. అమ్మ బాబోయ్, చూసింది మాట్లాడదు, మాట్లాడేది చూడదు, ఏది చూసిందో ఏది మాట్లాడదో ఓరు నాయను అనుకుని పిచ్చెక్కడిపోయాడు వాడు. అప్పుడు వాడు తెల్లబోయి హఠాత్తుగా నా నోటి నుంచి ఏదో వచ్చింది ఏమిటో అనుకున్నట్ట. అప్పుడు నారదుడు వచ్చి అదే శ్లోకం అయ్యి అనే ఒక మాట పంది నోట్లోంచి వచ్చింది, అది అయ్యం అన్నట్టుగా నువ్వు జపం చేసావు, సున్నా పెట్టకపోయినా ఉత్తి అయ్యి అనేది పంది ద్వారా విని జపం చేయటం వల్ల నువ్వు మహాపండితుడు అయ్యావు. సారస్వత బీజములో ఒక్క ముక్క చదివితేనే ఎంత పండితుడు అయ్యావు, అటువంటి బీజములను గురువుల ద్వారా ఉపదేశం పొంది జపం చేసేవాళ్ళు ఎంత పండితులు అవుతారో ఆలోచించు. ఇది అమ్మవారి యొక్క వ్యాజ కరుణ. అమ్మ తలుచుకుంటే మూకవాణ్ణి పండితుడు చేస్తుంది. మూకం కరోతి వాచాలం, నోరు ఇప్పడం చేతకాని వాణ్ణి, మాట్లాడలేని వాణ్ణి, మంచి వాక్చాతుర్యం కలిగి ఉపన్యాసం చెప్పేవాణ్ణి చేయగలుగుతుంది అమ్మ. ఇది నాయన అమ్మవారి మహిమ అన్నాడు ఆయన.